Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu Monday to Sunday manam intlone easy ga chesukune instant healthy diet drinks ni chupinchabothunnanu. Munduga manam Monday sabja drink ni prepare chesukundam. ఈ సబ్జా డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో గోరువెచ్చని వాటర్ని తీసుకోండి. మీరు ఇన్స్టెంట్గా తాగాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా గోరువెచ్చని వాటర్ తీసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మనం కూల్ వాటర్లో సబ్జా వేసినట్టయితే అది 1 అవర్ మటుకు టైం తీసుకుంటుంది నానడానికి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మటుకు సబ్జా సీడ్స్ని మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మటుకు తేనెని యాడ్ చేసుకోండి. మరొకసారి కలుపుకుందాం. తర్వాత ఇందులో 1 అరచక్క మటుకు నిమ్మకాయని పిండుకోండి. ఇప్పుడు నేను చూపించే డ్రింక్స్ అన్నీ మీరు ఎర్లీ మార్నింగ్ బ్రష్ అవ్వగానే తాగొచ్చు ఫ్రెండ్స్. అలా కాదంటే ఈ సబ్జా డ్రింక్ మాత్రం వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతుంది. మీరు 1 లీటర్ బాటిల్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ మటుకు వేసుకోండి. మీరు రోజంతా ఇలా ప్రిపేర్ చేసుకొని తాగచ్చు. ఇది బాడీకి చాలా కూలింగ్నెస్ ఇస్తుంది. సమ్మర్ సీజన్లో కూడా ఇది బాగా వాడతారు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మన సెకండ్ డ్రింక్ వచ్చేసి ఫెను గ్రీక్ డ్రింక్, అంటే మెంతులతో చేసుకునే డ్రింక్ అన్నమాట. ఇప్పుడు దీనికోసం 1 గ్లాస్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మటుకు మేతి సీడ్స్ అంటే మెంతుల్ని యాడ్ చేసుకోండి. తర్వాత గ్లాస్ నిండా వాటర్ని పోసుకోండి. ఒకసారి స్పూన్తో మొత్తాన్ని కలుపుకొని రాత్రి మొత్తం ఈ వాటర్ని ఇలాగే మూత పెట్టేసుకొని వదిలేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ దీనివల్ల మనకి మెంతుల్లో ఉన్న పోషకాలన్నీ మనకి నీళ్ళల్లోకి వస్తాయి. ఈ డ్రింక్ మనకి కడుపు నొప్పి ఉన్నప్పుడు కానీ, ఎసిడిటీ కానీ, ఇండైజెషన్ ఉన్నప్పుడు కానీ, ఇంకా డయాబెటీస్కి బాగా పనికొస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు రోజు ఇది తాగినట్టయితే షుగర్ తప్పకుండా కంట్రోల్లోకి వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థర్డ్ డ్రింక్ వచ్చేసి జింజర్ డ్రింక్, అంటే అల్లంతో చేసుకునే డ్రింక్ అన్నమాట. దీనికోసం స్టవ్ మీద 1 బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ మటుకు మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 చిన్న ముక్క అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన పీల్ అంతటిని తీసేసి ఇలా చక్రాల్లా కోసుకొని ఇందులో వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవడం వల్ల అల్లంలోని ఉన్న పోషకాలన్నీ మనకి వాటర్లోకి ఇలాగా దిగుతాయన్నమాట. ఇలా మరిగించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల మటుకు మీరు మరిగించుకుంటే చూసారా కలర్ మనకి ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని 1 గ్లాస్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మటుకు హనీని యాడ్ చేసుకోండి. ఇలా తేనె యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 అరచిక్క మటుకు నిమ్మకాయని పిండుకోండి. ఈ జింజర్ డ్రింక్ అనేది మనకి డైజెషన్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఎవరికన్నా ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా సరే ఇది తీసుకోవచ్చు. నోట్లోని పూత ఉన్న వాళ్ళు కూడా, నోట్లో పుండ్లు అలా ఏమైనా ఉన్నా సరే ఈ వాటర్తో మీరు పుక్కిలించినట్లయితే మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వచ్చేసి మిక్స్డ్ పౌడర్ డ్రింక్. ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సింది తులసాకుల చూర్ణం, మారేడాకుల చూర్ణం, ఇంకా వేపాకుల చూర్ణం. ఇవి ఇలా మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్. లేదంటే మీరు విడివిడిగా ఈ ఆకుల్ని కలెక్ట్ చేసుకొని నీడలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఏ ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్ళి అడిగినా సరే ఈ పౌడర్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని అందులో ముందుగా తులసాకుల పొడి, వేపాకుల పొడి, ఇంకా మారేడాకుల పొడిని మొత్తాన్ని 1 బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న వాటిని 1 స్పూన్ తీసుకొని సమానంగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూసారా, ఇవి చూపించిన విధంగా మొత్తాన్ని మీరు ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్ అనేది 1 సంవత్సరం అయినా సరే మనకి పాడవదు ఫ్రెండ్స్. ఒకసారి ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనం ఇయర్ మొత్తం వాడుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని 1 ప్లాస్టిక్ కంటైనర్లోకి నేను తీసుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా తీసుకొని మీరు మూత పెట్టుకొని ఉంచుకున్నట్టయితే, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్టయితే మీకు 1 ఇయర్ అయినా సరే పురుగు పట్టకుండా చక్కగా ఉంటుంది. మీరు డైలీ దీన్ని వాడచ్చు.
ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న పౌడర్లోంచి ఒక స్పూన్ తీసుకోండి. ఒక స్పూన్ పౌడర్ని తీసుకొని ఒక గ్లాస్లో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా 1/3 గ్లాస్ మటుకు వాటర్ని పోసుకొని మనం ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది సర్వరోగ నివారణిగా చెప్తారు ఈ డ్రింక్ని. ఎందుకంటే ఇందులో వేప ఉంది, వేప వల్ల మనకి రక్తం శుద్ధి అయ్యి డీటాక్సిఫికేషన్కి బాగా పనికొస్తుంది. మన నోట్లోని పూత ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. మారేడాకులు చూర్ణం ఉండడం వల్ల మీకు కాలమంటలు ఉన్నా, నరాల వాపులు ఉన్నా, మధుమేహం ఉన్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ని తీసుకోవచ్చు. ఇందులో తులసి ఉండడం వల్ల కఫం వల్ల వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలా సర్వరోగ నివారణగా ఈ డ్రింక్ని మనం చెప్పుకోవచ్చు. ముందుగా షుగర్ ఉన్న వాళ్ళైతే ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మన 5th డ్రింక్ వచ్చేసి సినమన్ డ్రింక్, అంటే దాల్చిన చెక్కతో చేసుకునే డ్రింక్ అన్నమాట. ఇప్పుడు దీనికోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మటుకు దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి. ఇలా దాల్చిన చెక్కని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మటుకు బాగా మరగనివ్వండి. ఇలా మరిగించడం వల్ల దాల్చిన చెక్కలోని గుణాలన్నీ మనకి వాటర్లోకి వస్తాయి. చూసారా, ఇలా 10 నిమిషాలు మరిగిన తర్వాత మనకి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి దీన్ని వడగట్టుకుందాం. వడగట్టుకొని ఇలా గ్లాస్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మటుకు తేనెని యాడ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, మన దాల్చిన చెక్క డ్రింక్ అనేది రెడీ అయింది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ, కీళ్ళనొప్పులతో బాధపడే వాళ్ళు కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కానీ ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయొచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇది వాపులకి బాగా పనిచేస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఈ డ్రింక్ని తప్పకుండా ట్రై చేయండి. తర్వాత డ్రింక్ వచ్చేసి లెమన్ డ్రింక్. ఈ లెమన్ డ్రింక్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని ఇందులో గోరువెచ్చని వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 చెక్క మటుకు నిమ్మకాయని పిండుకోండి. నిమ్మకాయ అనేది విటమిన్ సికి బెస్ట్ సోర్స్ ఫ్రెండ్స్. విటమిన్ సి వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్కర్వీ అలాంటి డిసీజెస్ కూడా, బ్లీడింగ్ గమ్స్ కానీ అలా ఉన్నప్పుడు విటమిన్ సి మనం బాగా తీసుకోవాలి. ఇంకా అది ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మనకి బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మటుకు హనీని కలుపుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన డ్రింక్ అనేది రెడీ అయింది. ఇది వెయిట్ లాస్ కోసం, ఇంకా మన స్కిన్ షైన్ వస్తుంది, ఇంకా మనకి డైజెషన్లో కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇది రోజు తీసుకున్నట్టయితే కనుక కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా అవి ప్రివెంట్ అవుతాయన్నమాట. ఎండాకాలంలో ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని తీసుకున్నట్టయితే మీకు డీహైడ్రేషన్ నుంచి కూడా మీరు బయటపడవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్ డ్రింక్ వచ్చేసి సండే డ్రింక్, క్యుమిన్ డ్రింక్. క్యుమిన్స్ అంటే జీరా అన్నమాట. ఇప్పుడు ఈ జీలకర్ర వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ తీసుకొని అందులో గ్లాస్ నిండా వాటర్ని పోసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ మటుకు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇంగ్లీష్లో దీన్ని జీరా లేదా క్యుమిన్ సీడ్స్ అంటారు. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి రాత్రంతా ఈ జీలకర్రని ఆ వాటర్లో నాననివ్వండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి జీలకర్ర అనేది నాని ఇలా కలర్ మటుకి లైట్ ఎల్లో కలర్లో వస్తుంది. దీన్ని మరొకసారి కలుపుకుందాం. ఇలా మర్నాడు ఉదయమే మనకి ఈ వాటర్ ఈ కలర్లోకి వస్తుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో ఈ వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని 1-10 నిమిషాలు మటుకు బాగా మరగనివ్వండి. ఈ జీరా వాటర్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు జలుబు దగ్గు ఉన్నట్లయితే కనుక మీరు ఎటువంటి మెడిసిన్ వాడక్కర్లేదు. తప్పకుండా ఈ డ్రింక్ని మీరు 3 రోజులు తాగినట్టయితే తప్పకుండా మీకు ఉపశమనం లభిస్తుంది. ఎటువంటి మెడిసిన్స్ వాడకుండానే మీరు జలుబు దగ్గు గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా, చంటి పిల్లల నుంచి మీకు పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఈ డ్రింక్ని తీసుకోవచ్చు. మీకు తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. ఇలా మరిగిన తర్వాత మీరు ఫిల్టర్ చేసుకొని ఇందులో 1 స్పూన్ మటుకు హనీని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 చెక్క మటుకు నిమ్మకాయని పిండుకోండి. అంతే ఫ్రెండ్స్, మన జీరా వాటర్ అనేది రెడీ అవుతుంది. ఈ జీరా వాటర్ అనేది డైజెషన్కి బాగా పనికొస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇన్సులిన్ని ఇది బూస్ట్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 7 డేస్ మండే టు సండే 365 డేస్ ఈ డ్రింక్స్ని తీసుకోవచ్చు. ఇవి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇవి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఉండవు. అందరూ ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.